ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కీర్తన గ్రంథము 5వ కీర్తన 12వ చరణం. షూర్లీ లార్డ్ యు బ్లెస్ ద రైచస్, యు సరౌండ్ దెమ్ విత్ యువర్ ఫేవర్ యాజ్ విత్ ఏ షీల్డ్. Psalms 5:12. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర నుండి మాత్రమే ఆశీర్వాదములు వస్తాయి, ఆయన నుండే మనకు దయ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క అనుగ్రహము లేదా దయ అందరికీ రాదండి, దేవుని ప్రజల పైన, ఆయన బిడ్డల పైన మాత్రమే ఉంటుంది. అనేకులు ఈ లోకంలో రాజుల దయ కోసం, అధికారుల అనుగ్రహం కోసం, ఒక ధనవంతుని అనుగ్రహం కోసం చాలా పరితపిస్తుంటారు. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం వలన ఏదైనా లాభము కలగకపోతుందా అని, వారి ద్వారా ఏదైనా మంచి జరగకపోతుందా అని చాలామంది మనుష్యుల దృష్టిలో పడాలని, గొప్పవారైన వారి యొక్క అనుగ్రహము పొందాలని ఏవేవో చేస్తుంటారు. కొంతమంది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు, సైకిల్ యాత్ర చేస్తారు. ఇక రాజకీయ నాయకులైతే బస్సు యాత్రలు చేస్తూ జనముల అనుగ్రహం కోసం ప్రయాసపడుతుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధులైన మనుష్యుల అనుగ్రహము మనల్ని ఎక్కువసేపు సంతోషపరచదు, కానీ దేవుని నుండి వచ్చే అనుగ్రహము లేదా దయ మనల్ని నిత్యము కాపాడుతుంది, సంతోషపరుస్తుంది, ఆశీర్వాదములను తీసుకొస్తుంది. ఈరోజున బహుశా నీవు అధికారుల దయ కోసం ప్రయత్నిస్తున్నావేమో. వారు నీవు పెట్టిన అప్లికేషన్స్ని స్వీకరించాలని, నీవు పెట్టుకున్న అర్జీని ఆమోదించాలి అని, నీ గృహ సంబంధమైన, నీ ఇండ్లు సంబంధమైన లేదా నీ ఉద్యోగ వ్యాపార సంబంధమైన వాటిలో నీకు కావలసిన పత్రాలను గూర్చి వారి చుట్టూ నువ్వు తిరుగుతున్నావేమో. వారు కరుణిస్తారేమో అని ఎదురు చూస్తున్నావేమో. ఎంతగా ప్రయత్నిస్తున్నా వారు నీ పైన కనికరము చూపడం లేదేమో. బాధపడకు, దేవుని యొక్క దయ నీ పైన ఉంటే ఏ అధికారైనా, ఎంత పెద్ద నాయకుడైనా సరే నీ పైన కరుణ చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో మరి ఎస్తేర్ను గురించి మనము ఆలోచన చేసినప్పుడు, ఎస్తేర్కు కూడా ఇటువంటి సమస్యనే వచ్చింది. యూదుల పైన హామాను ద్వారా రాజు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో మాట్లాడి యూదులను రక్షించాల్సిన స్థితి వచ్చినప్పుడు ఎస్తేరు రాజైన అహష్వారోషు దగ్గరికి వెళ్ళాలి. కానీ రాజు అనుమతి లేకుండా ఎవరైనా వెళితే, వారి పైన రాజుకు దయ కలగకపోతే వారు చంపబడతారు. వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన యొక్క బంగారపు దండము ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడును అని. ఈ ఆజ్ఞ మీరి ఎస్తేరు వెళ్తే రాజు అనుగ్రహింపకపోతే చంపబడుతుందేమో అనే భయము, వెళ్ళకపోతే యూదులందరినీ చంపాలి అనే తాకీదు వలన తన జనులను నష్టపోతారు, సమయం లేదు, ఇటువంటి పరిస్థితులే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కనబడుతుంటాయి కదండి. ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా, ఏదైనా ముఖ్యమైన పత్రం కావాల్సి వచ్చినా సడన్గా తెలుస్తుంది, ఇంకా 2 రోజులు ఉన్నాయనగా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆఫీసుల చుట్టూ ఎంతోమంది ఎంతో టెన్షన్స్తో తిరుగుతుంటారు, బ్రతిమాలుకుంటారు. అయితే ఎస్తేరు దేవుని యొక్క సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజున రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు లేఖనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను అని. రాజుకు ఎస్తేరు యందు దయ పుట్టడానికి కారణం రాజు మంచి హృదయం కాదు, దేవుని యొక్క అనుగ్రహము. ఈరోజున వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులందరికీ ఆయన అనుగ్రహము ఒక కేడెములా కప్పబడి ఉంది అని. అనగా ఏ వ్యతిరేకత, ఎటువంటి సమస్య ఈ లోకములో నుండి ఎదురవ్వకుండా దేవుడు ఆ వ్యతిరేకతను జాలిగా
మారుస్తాడు. ఆయన దయను మనము పొందుకోగలిగితే ఈ లోక దయ ఖచ్చితంగా మనకుంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు ఎవరి దయనో ఎవరి అనుగ్రహమునో పొందుకోవడానికి వారికి నీ పైన జాలి కలగడానికి ప్రయత్నించి ఫెయిల్ అయి ఉండొచ్చు. అధికారులు నీ పైన కఠినంగా ఉండి ఉండవచ్చు. నీకు లాభం జరగాల్సిన చోట వారి ద్వారా నీకు నష్టం వస్తుండొచ్చు. నీ ప్రాజెక్టుని అంగీకరించకుండా నీవు ఎదగకుండా ఆపుతుండొచ్చు. భయపడకు, దేవుని దయను నీవు సంపాదించు, ప్రార్థించు. ఆయన అనుగ్రహము నీవు పొందుకుంటే ఎవరైనా సరే నీకు ఫేవర్గా మారుతారు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థించి ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. అద్భుతాలు జరిగించు వాడవు నాయన, మీకు స్తోత్రములు ప్రభువ. గడిచిన నెలంతయు కూడా మీ యొక్క కాపుదల్లు మమ్మల్ని భద్రపరిచారు, క్షేమంగా సురక్షితముగా మమ్మల్ని నిలవబెట్టారు. అదేవిధంగా మరి యొక్క నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు అయ్యా. ఈ నెలంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. మీకు ఆశీర్వాద కరముగా తండ్రి మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. మీ నామాన్ని ఘనపరిచే విధంగా తండ్రి మాకున్న ప్రతి అవసరతలు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అవునయ్యా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అదేవిధంగా ప్రభువా ఈ లోకంలో మేము ఆశీర్వాదాలు చూడాలన్నా, ఈ లోకంలో తండ్రి మేము ఉన్నత స్థానంలో ఉండాలన్నా ఎటువంటి అయా మరి తండ్రి అధికారుల బలం కాదు కానీ ప్రభువా కేవలం మీ యొక్క దయ మీ యొక్క అనుగ్రహం ఉంటేనే మేము వేటినైనా సాధించగలమని. మీకు ఇష్టలుగా ఉండినప్పుడు మేము ఆటోమేటిక్గా మనుషులకు కూడా తండ్రి అయా ఇష్టలుగా ఉంటామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, కష్టాలలో ఉన్నా, బాధల్లో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి. అవునయ్యా, వారికి ఉన్న రోగములను కొట్టివేయండి, వారికి ఉన్న బలహీనతలను కొట్టివేయండి, వారికి ఉన్నటువంటి నిరుత్సాహాన్ని కొట్టివేయండి ప్రభ. మీరే వారిపైన కనికరము చూపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా అప్పుల భారాలను యేసు నామములో కొట్టివేయండి, ఆర్థిక సమస్యలను అయా మీ యొక్క నామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడవు, మీ బిడ్డలైన వారిని నిశ్చయముగా పోషించే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకున్న ప్రతి అవసరతను అక్కరను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను, చంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా యవ్వన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో ప్రభ అయా మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, త్రాగుడు వ్యసనాల నుండి మరి అదే విధంగా వ్యభిచార వ్యసనాల నుండి, గేమ్స్ ఎడిక్షన్ నుంచి వారికి విడుదలను దయచేయండి ప్రభువా. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి అయ్యా. మరి అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. మరి విధవరాళ్ళుగా, ఒంటరిగా, అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీరే ఆదరించండి, వారి పక్షాన మీరు ఉండండి ప్రభువా అయ్యా. ఎవరూ లేని వారిని తండ్రి మీరు చేరదీసే దేవుడవు ప్రభువా. అనాథలను విడిచిపెట్టని దేవుడవు, అభాగ్యులను విడిచిపెట్టని దేవుడవు. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం, మంచి ఉద్యోగాన్ని దయచేయండి. శాలరీ విషయంలో శాలరీ ఇంక్రీజ్ని వారికి దయచేయండి. మరి అదేవిధంగా నా తండ్రి అయ్యా వారి యొక్క ట్రాన్స్ఫర్ నిమిత్తము, ప్రమోషన్ నిమిత్తము మీకు మొరపెడుతుండగా సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చండి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. మీరే వారి పక్షాన న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు అయా మనస్పర్ధలు వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. వారి కుటుంబము తండ్రి శాంతి సమాధానము కలిగినటువంటి కుటుంబముగా మీ యొక్క కృపచేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు అయా కావలసిన సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీ బలము చేత
ఉన్నత వారిని నింపండి, మీ శక్తి చేత బిడ్డలను నింపండి. అదేవిధంగా డెలివరీ సమయంలో అయ్యా కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్తికులను మీరు బలపరచండి, మిషనరీస్ని మీరు దీవించండి. అయ్యా మీకు మహిమకరంగా వారి యొక్క పరిచర్యను మీరు కొనసాగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా ఎటువంటి బాధల్లో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో నలిగిపోతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయమని సజీవుడైన యేసు క్రీస్తు వారి ప్రేమ గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.